ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తనమేళ. ఫస్ట్ మనం వేసిన పంట ఇది R&R 1/0 తెలంగాణ సోనా. టీఎస్ఎస్డిసి కానీ, ఎంఎస్సి కానీ, సొసైటీలు కానీ, లేదా ప్రైవేట్ సంస్థలు కానీ, ఒకసారి మంచి విత్తనం తీసుకెళ్లిన తర్వాత దాంట్లో మీరు ఏ చర్య చేపట్టకుండా 3 పంటలకు వాడచ్చు. ఏం చేయకుండా 3 పంటల తర్వాత ఏమవుతుందంటే పంట పంటకు గల ఖర్చులు ఆడేస్తా ఉంటాయి. ఎందుకంటే మీరు పాత పంట వేసింది, తర్వాత కళ్ళతోని, తర్వాత బ్యాగులతోని అలా ఖర్చులు వస్తాయి. 3 పంటల తర్వాత ఖర్చులు ఎక్కువైపోతాయి. ఇక అప్పుడు మనకు ఒక ఇబ్బంది అనుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేయకుండా ఉండే, కానీ రైతులు ప్రతిసారి ఈ వారి కొత్త విత్తనం కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కంపెనీలు కానీ మేము కానీ సప్లై చేసేది, లేకుంటే విత్తన సంస్థలు కానీ అయితే చేసే విత్తనాలు ఎవరు పండిస్తున్నారు? ఎవరు పండిస్తుంది? రైతులే పండిస్తుంది. రైతులే పండిస్తుంది, మళ్ళీ కంపెనీకి ఇస్తుంది, మళ్ళీ ఎవరు ఉంటారు? అంటే ఏంటి, మన విత్తనం మనం కూడా తయారు చేసుకోవచ్చు.